క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికి కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. ఏం రాయబడిందంటే, చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడింది ధర్మశాస్త్రంలో అని చెప్పేసి పౌలు గారు తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండం 27:26 ఏమాటుంది, ధర్మశాస్త్రం గ్రంథమందు రాయబడిన విధులు చేయుట యందు నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటే పర్లేదు, నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని చెప్పేసి రాయబడింది. ఈరోజు బాధకులు మనల్ని ధర్మశాస్త్రంలో ఉన్న ముఖ్యమైన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పాటించాలని మనకు కంఠస్థం చేస్తారు. కంఠస్థం చేయడం తప్పని నేను చెప్పట్లేదు, వాటిని అవగాహన కలిగి ఉండటము తప్పని నేను చెప్పట్లేదు, వాటిని పాటించడం కూడా తప్పని నేను చెప్పట్లేదు. కానీ నిలకడగా ఎంతవరకు ఉండగలుగుతున్నారో ఆలోచన చేసుకుంటే, 10 ఆజ్ఞల్లో మీరు ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారో మీ పేపర్ మీరే దిద్దుకొని మీరు మార్కులు వేసుకోండి. ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతారో మరి మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ధర్మశాస్త్రం ప్రకారము 10/10 అయితేనే ఒక విశ్వాసి పాస్ అవుతాడు, పరలోకం చేరుతాడు. 9 మార్కులు వచ్చిన ఆ యొక్క మొత్తము తప్పైపోతుందని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యాకోబు పత్రిక 2:10 మీరు చూడగలిగితే, ఒకడు ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో అపరాధి అయినట్లయితే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అని రాయబడింది. ధర్మశాస్త్రంలో గ్రేస్ లేదు, 100కి 100 మార్కులు రావాలి. క్రొత్త నిబంధనలో 100 అంతలు గాను 60 అంతలు గాను 30 అంతలు గాను ఫలించేటువంటి ఈ యొక్క కృప ఉంది, గ్రేస్ ఉంది. దాని ద్వారా ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు అని తండ్రి అయినటువంటి దేవుడు యూదులను సర్వలోకాన్ని ప్రేమించి ఇద్దరికి కలిపి నూతన నిబంధన ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మనం దేవుని దగ్గరికి తేలిగ్గా చేరతాం, ఆయన కృప పొందుతాం, కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మనము ఈ రోజున క్రియల వలన కాకుండా కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామని క్రొత్త నిబంధన చాలా తేటగా తెలియజేస్తుంది. ఈ యొక్క వ్యత్యాసం తెలియనటువంటి బోధకులు మనల్ని శాపగ్రస్తులుగా చేస్తున్నారు. కాబట్టి మీకు ఆశీర్వాదాలు తెచ్చేటువంటి బోధకుడు ఎవరో, మిమ్మల్ని శాపగ్రస్తులుగా చేసేటువంటి బోధకుడు ఎవరో. ఒకవేళ నువ్వే బోధకుడు అయితే, నువ్వు ఆశీర్వదించబడి ప్రజలకి ఆశీర్వాదానికి కారకుడుగా నువ్వు బోధిస్తున్నావా, లేదా నువ్వే శాపగ్రస్తమైన పరిస్థితిలో ఉండి ప్రజల్ని శాపగ్రస్తులు చేసేటువంటి దుస్థితిలో ఉన్నావా, ఒకసారి లేఖనాల ప్రకారం పరిశోధన చేసుకుని పని చేస్తే మంచిది. పని చేయొద్దని ఎవరిని దేవుడు అనడు. కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. దేవుని పని నేను చేస్తాను అంటే ఎవరిని వద్దని దేవుడు అనడు. అయితే ఆయన ఏం చెప్తాడంటే, దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా విభజించువాని గాను నిన్ను నీవే దేవుని కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము అని చెప్తాడు. సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించాలి, విభజించాలి. ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది, అలాగే క్రొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది, దీని వలన కలిగే ప్రయోజనం ఏంటి, దీని ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఇది ఉండగా దానిని దేనికి ఇచ్చాడు దేవుడు, ఈ యొక్క సంగతులన్నీ సవివరంగా నేర్చుకుని సత్యవాక్యమును సరిగా విభజించి బోధించగలిగితే నువ్వు చేసిన పనికి, నీకును నిన్ను అనుసరించినందుకు నిన్ను నమ్ముకున్నటువంటి జనాంగానికిను ప్రతిఫలము ప్రయోజనం ఉంటుంది. ఈ సంగతులు తెలియకుండా ఏదో ఒకటి చెప్పి కాలం గడిపేయచ్చు. మన మాటలు ప్రజలు వింటున్నారు కదా, మనం అనేక మందిని పోగు చేయగలుగుతున్నాం కదా, బిల్డింగులు కట్టుకోగలుగుతున్నాం కదా, గొప్ప గొప్ప ప్రసంగాలు చేయగలుగుతున్నాం కదా, అనేక చోట్లకు తిరగగలుగుతున్నాం కదా,
వేల మందిని మనం బోధల చేత ఆకర్షించగలుగుతున్నాం కదా, ఇంతే చాలు అని చెప్పేసి అని అనుకుంటే ఎంతో మందిని నాశనం చేయడానికి మనం కారుకులం అవుతాం. కాబట్టి ప్రియమైన శ్రోతలారా, బోధకులారా, ఆలోచించాల్సినటువంటి ఖచ్చితమైన విషయం ఏంటంటే ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఇది అపోస్తలైన పౌలు గారు అలా రాయబడింది. నేను నా సొంత మాటలు చెప్పట్లేదు, ధర్మశాస్త్రంలో ఇలాగ రాయబడింది, చేయుటి ఎందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన వివరించడం అనేది జరిగింది. 11వ వచనంలో ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడను తీర్చబడడను సంగతి స్పష్టమే. ధర్మశాస్త్రం చేత ఏ మనుషుడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడని సంగతి స్పష్టమే. ఇది చాలా వివరంగా ఉన్నటువంటి విషయము, స్పష్టమైనటువంటి సంగతి. ఇందులో మర్మమేమి లేదు. ఇది తేలిగ్గా ఒక వ్యక్తి గ్రహించినటువంటి విషయము. ఎవడో కూడా ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడిగా తీర్చబడలేడు అని చెప్పేసి అని అన్నాడు. ఎలాగనగా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. అంటే నూతన నిబంధన ద్వారా ఒక వ్యక్తి జీవిస్తాడు అంటే విశ్వాసం కలిగి జీవించటం అని కాదు దీని అర్థం. విశ్వాసం మూలంగా జీవించును అంటే నూతన నిబంధన ద్వారా ఒక వ్యక్తి జీవిస్తాడు, ధర్మశాస్త్రం ద్వారా ఒక వ్యక్తి జీవించటము అది చాలా కష్టమైనటువంటి విషయము. ఎవరు కూడా దాన్ని సాధించలేకపోయారు. కాబట్టి యేసుప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఆయన మరణించాల్సి వచ్చింది. 2వ అధ్యాయం 21వ వచనంలో మనం అదే చూసాం, నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షముందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అని చెప్పేసి అని అన్నాడు. కాబట్టి మీరు ఏమర్థం అవుతుంది, మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? ధర్మశాస్త్రం వలన నీతి కలగదనే కదా ఆయన చనిపోయింది. ఆయన చనిపోయాడని ప్రకటిస్తాడు, ఆయన మరణాన్ని గురించి మీరు మాట్లాడతారు, నమ్ముతారు, కానీ ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చిందో, ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో, చనిపోయి ఆయన ఏమి సాధించాడో ఈ విషయం అర్థం కాకపోతే ప్రకటిస్తే ఏంటి ప్రయోజనం, మీరు నమ్మితే ఏంటి ప్రయోజనం? కాబట్టి అసలు సంగతి తెలుసుకోండి, ఒక మానవుడు నీతిమంతుడిగా ధర్మశాస్త్రం ద్వారా తీర్చబడలేకపోతున్నాడని, ఉచితంగా తన రక్తంలో పాపాలు కడిగేసుకున్న వారిని నీతిమంతులుగా తీర్చాలని యేసుప్రభువారు మీ కొరకు చనిపోయాడయ్యా, దాన్ని మీరు నమ్ముతున్నారు, ఇది కూడా నమ్మండి అనేటువంటి విషయాన్ని ఆయన తేటగా వాళ్ళకి వివరించడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన శ్రోతలారా, విశ్వాసం మూలంగా జీవిస్తాడు నీతిమంతుడు. మనకి నీతి యేసుప్రభువారి రక్తంలో మనకు ఏర్పాటు చేయబడింది. పౌలు గారు రోమలో ఉన్న క్రైస్తవులతో తెలియజేశాడు 3వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన విషయం. 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు అన్నాడు. 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన మాట్లాడటం అనేది జరిగింది. అలాగే మనము చూసినట్లయితే రోమా 3:21లో ఆయన చాలా తేటగా తెలియజేసినటువంటి విషయము, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దీనికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యము అని చెప్పేసి అన్నాడు. ప్రవక్తలు చెప్పారు, ధర్మశాస్త్రమే సాక్ష్యం ఇస్తుంది ధర్మశాస్త్రానికి వేరుగా నీతిని, అంటే ధర్మశాస్త్రానికి వేరుగా దాని స్థానంలో వచ్చినటువంటి నూతన నిబంధన ద్వారా నీతి మానవునికి కలుగుతుంది అని ధర్మశాస్త్రమే సాక్ష్యం. అలాగే ప్రవక్తలు చెప్పారు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనేటువంటి వాక్యము ప్రవక్తలు చెప్పారు. మనము హబక్కు గ్రంథము 2:4లో మనం చూసినట్లయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనేటువంటి విషయము చాలా తేటగా తెలియజేయబడింది. కాబట్టి మనము ధర్మశాస్త్రానికి వేరుగా
నీతిమంతులుగా తీర్చబడతాం. దీనిని గ్రహించి ఇలాగూ ఎవరైతే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి దానితో సంబంధం లేకుండా నూతన నిబంధనతో సంబంధం ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. సంగతులు గ్రహించి మనము దేవుని చిత్తానికి లోబడితే నీతిమంతులుగా తీర్చబడటానికి మన ముందు అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించాలని ప్రేమపూర్వకంగా దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. 12వ వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. మీరు విశ్వాస సంబంధులు. విశ్వాస సంబంధులే అబ్రహాంకి కుమారులు. విశ్వాస సంబంధులే ఆశీర్వాదం పొందుతారు. ఇవన్నీ పైన మనం చూసాం. కాబట్టి ఆశీర్వదించబడాలంటే, అబ్రహాం కుమారులు అవ్వాలంటే, నీతిమంతులుగా చేయబడాలని అంటే ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. అది మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చలేదు. మీకు ఆశీర్వాదం రాదు. మీరు దేవునికి వారసులు అవరు, దేవుని కుమారులు కాలేరు. విధులను ఆచరించేవాడు వాటి వలననే జీవించును. పదాజ్ఞలు ఖచ్చితంగా పాటించగలిగితే ధర్మశాస్త్రంలో ఉన్నదంతా కూడా తోచా తప్పకుండా నువ్వు చేయగలిగితే రక్షించబడతావు. తిమోతితో పౌలు గారు మొదటి పత్రికలో అదే చెప్తాడు. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందో అనేది ఒక లిస్టు చెప్తాడు ఆయన. ఆ తర్వాత దానిని ధర్మానుకూలంగా అనుసరించినట్లయితే ఒకడు జీవిస్తాడు, నిత్య జీవం పొందుతాడు అని చెప్పేసి ఆయన తెలియజేశాడు. కానీ జీవించగలిగే పరిస్థితి లేదే, అది ఎవరికి సాధ్యం అవ్వలేదే. అది యేసు ప్రభువారు మాత్రమే దాని ప్రకారం జీవించి దానిని ఆయన ఎత్తివేసి కొట్టివేయడం అనేది జరిగింది. ధర్మశాస్త్రం కంప్లీట్గా కొట్టివేయబడింది. దీనికి సంబంధించిన క్రొత్త నిబంధనలో ఎన్నో పత్రికల్లో విషయాలు రాయబడినాయి. ఫిబ్రిల్ పత్రికలో తెలియజేశాడు, కొరింది 2వ పత్రికలో ఉంది విషయం, అలాగే రోమిల్ రాసిన పత్రికలో ఉంది, ఈ గలతీలకు రాసిన పత్రికలో ఉంది. అట్లాగే మానవుడు విశ్వాసం ద్వారా రక్షించబడతాడని అపొస్తలులు అపొస్తల కార్యాల్లో చాలా తేటగా తెలియజేశారు. ఎవరికైనా ఒకటే నియమం అని అపొస్తలులు అంటారు. ఈ విషయం మీద వాదన జరిగినప్పుడు పౌలు గారికిను పౌలు బర్నబా ఏదో నుండి వచ్చిన కొందరు బోధకులకి వాదన జరిగింది. మనం ధర్మశాస్త్రం అనుసరించాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని మీద యోధయ నుంచి కొంతమంది అంత్యోకయకు వచ్చి మనం ధర్మశాస్త్రం పాటిస్తేనే రక్షణ పొందుతాం, మోషే నియమించిన ఆచారాలు మనం పాటించాలి అని చెప్పేసి అక్కడున్న క్రైస్తవులను వారు కలవరు పెట్టారు. అక్కడ కూడా ఈ సమస్య వచ్చింది. పౌలు బర్నబా వారితో విశేష వాదము తర్కము చేశారు. పరిష్కారం అవ్వపోయేసరికి ఈ యొక్క కౌన్సిల్ యెరూషలేములో పెట్టారు. అపొస్తలుల దగ్గరికి వెళ్దాం, పెద్దల యొద్దకు వెళ్దాం, ధర్మశాస్త్రంతో క్రైస్తవులకి ఏమన్నా సంబంధం ఉందో లేదో తెలుసుకుందామని చెప్పేసి వారు యెరూషలేము వెళ్ళినప్పుడు యెరూషలేములో అపొస్తలులు తేల్చి చెప్పారు. అపొస్తలుల కార్యాలు 15:11 వచనంలో చదివితే ధర్మశాస్త్రము మన పితరులది, మనది, అది మోయలేని కాడి అని అన్నాడు. మనమైనను మన పితరులైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధిస్తున్నారు అని చెప్పేసి ఆయన వారికి తెలియజేయడం అనేది జరిగింది. మీరు దేవుని సేవ కాదు చేసేది, దేవుని శోధిస్తున్నారు, ఆలోచన చేసుకోండి. ధర్మశాస్త్రానికి క్రైస్తవులకి ఏంటో సంబంధము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అది మన పితరులది, మనది, మనమే మొయ్యలేకపోయాం. యేసు ప్రభువారు ఆ కాడిని తీసివేశాడు. ఈ గలతీయులకు రాసిన పత్రిక 5:1 ఆ విషయం తేటగా రాయబడింది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని ఎక్కువగా వివరించుకుందాము మన యొక్క ఈ పత్రిక ప్రయాణంలో. అయితే అవసరాన్ని బట్టి నేను గుర్తు చేస్తున్నాను, క్రీస్తు ఈ స్వాతంత్రం అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకొనకూడదు అని అన్నాడు. అది దాస్యమైనే కాడి, ధర్మశాస్త్రం మోయలేని కాడి, మనల్ని శాపగ్రస్తులను చేస్తుంది. కాబట్టి ఎవరికైనా ఇదే నియమం అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పారు. మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడదు అని నమ్ముతున్నాం కదా,
అలాగే వాళ్ళు కూడా రక్షించబడతారు అని చెప్పేసి యెరూషలేము కౌన్సిల్లో తేల్చి అపోస్తలులు చెప్పినటువంటి విషయం ఇది. 15:10-11 వచనాలు అపోస్తల కార్యాలు చదివితే ఈ విషయాలు చాలా తేటగా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ విధులు ఆచరించడం ద్వారా జీవిస్తాడు. విశ్వాసం ఉంచడం ద్వారా జీవించేటువంటి ఆ యొక్క నియమము నిబంధనది కాదు. కాబట్టి అందులో మనకి జీవము లేదు, అందులో మనకి మరణం ఉంది. పౌలు గారు కొరింథులో ఉన్న క్రైస్తవులకి క్రొత్త నిబంధనకి పాత నిబంధనకు ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ 2 పత్రిక 3 అధ్యాయం అంటాడు, మరణ కారణముకు పరిచర్య అది రాళ్ల మీద చెక్కబడినది అని చెప్పేసి అని అంటాడు. నీతికి కారణమైనటువంటి పరిచర్య ఎంత అధిక మహిమ కలిగిందో ఆలోచన చేయండి అని అంటాడు. మరణ కారణముకు పరిచర్య అని చెప్పేసి అక్షరము అంటే ధర్మశాస్త్రం పాత నిబంధన చంపును ఆత్మ జీవింపజేయును అని చెప్పేసి అని అన్నాడు. కాబట్టి ఒక క్రైస్తవుడుగా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నీతిమంతుడు అవ్వాలంటే, నాశనాన్ని తప్పించుకుని జీవం పొందాలంటే ధర్మశాస్త్రం వలన సాధ్యం కాదు, క్రొత్త నిబంధన ద్వారానే అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయము చాలా తేటగా సంగతులు తెలియజేయబడి, కాబట్టి మనం విషయము గ్రహించాల్సినటువంటి అవసరం, గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మను గూర్చిన వాగ్దానం 13 వచనం చదువుతున్నాను, విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. యేసుప్రభువారు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించాడయ్యా, మరలా దాని కిందకి వెళ్ళి మీరు ఇరుక్కోకండి అని చెప్పేసి అని అన్నాడు. 5వ అధ్యాయంలో అదే చెప్పాడు, మరలా దాస్యమని కాడి కింద చిక్కుకొనుకుడి. యేసుప్రభువారు మన కోసం శాపమై, మన కోసం ఆయన శాపగ్రస్తుడయ్యాడు అని చెప్పేసి అని అన్నాడు. ఎట్లాగూ ఏంటి అని అంటే, మురాను మీద వేలాడినటువంటి వాడు శాపగ్రస్తుడు అని చెప్పేసి రాయబడి ఉన్నది అనేటువంటి విషయము చాలా తేటగా తెలియజేయబడింది. మురాను మీద వేలాడబడినటువంటి వ్యక్తి శాపగ్రస్తుడు. లేవీకాండం 18:5 ఈ విషయం రాయబడింది. కాబట్టి యేసుప్రభు వారు ఆయన మురాను మీద వేలాడబడ్డాడు, సిలువు మరణాన్ని పొందాడు. సిలువు మరణము శాపగ్రస్తులకు విధించేటువంటి శిక్ష. ఆయన ఎందుకు శాపగ్రస్తుడు అవ్వాల్సి వచ్చింది అని అంటే, మన కోసం శాపగ్రస్తుడు అవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక శాపగ్రస్తుడిలాగా ఆయన మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. ధర్మశాస్త్రం మనల్ని శాపగ్రస్తులుగా చేస్తుంది. కాబట్టి మనల్ని విమోచించడం కొరకు ఆ శాపాన్ని ఆయన భరించి మనల్ని విమోచించాడు. ఇది దేనిని బట్టి జరిగింది అని అంటే, ఆత్మను కూర్చిన ఈ వాగ్దానము విశ్వాసం వలన మనకి లభించినట్లు, మనకు అనుగ్రహించబడటానికి. అబ్రహాం గారికి దేవుడు చేసిన వాగ్దానము, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులైన మనకు కలుగుటకై ఈ కార్యాన్ని యేసుప్రభువారు చేశాడు అనేటువంటి విషయము చాలా తేటగా వారికి వివరించడం అనేది జరిగింది. కాబట్టి యేసుప్రభువారు ధర్మశాస్త్రం నుండి మనల్ని విమోచించాడు. అలాగే ధర్మశాస్త్రంలో ఉంది కదా అని చెప్పేసి ధర్మశాస్త్రాన్ని పాత నిబంధనని కలిపి ఆరాధన చేసేవాళ్ళని మనం అనేక మందిని మనం చూస్తాం లోకంలో. అయితే అపోస్తలులు అలాగూ చేయలేదు. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక, అక్షరానుసారమైన ప్రాచీన స్థితి అంటే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాము. అంటే క్రొత్త నిబంధన ప్రకారం మేము సేవ చేస్తున్నాం. ఎందుకంటే ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, యేసుప్రభువారు విడుదల చేశాడు, దాని కింద మనం లేము. కాబట్టి ఇలాగూ సేవ మేము చేస్తున్నాము అని అపొస్తలులు ఎందుకు వివరించారు? మనం అది చదివినప్పుడు ఏం ఆలోచించాలి? మనం చదివినప్పుడు ఏం ఆలోచించాలి, వినినప్పుడు ఏం ఆలోచించాలి అని అంటే, మనం ఎలా చేస్తున్నాము, ఆయన అలా చేస్తున్నానని ఎందుకు చెప్పాడు, మనం ఎలా చేస్తున్నాం. కాబట్టి మనం కూడా అప్పుడు మనకి మాదిరి ఆయనే కదా, మరి ఆయన అలా చేస్తే మనం ఎలా చేస్తున్నామంటే ఏంటి, దీనికి పరిస్థితి ఏంటి, ఇలా చేయొచ్చో చేయకూడదని ఒక వ్యక్తి ఆలోచన చేసుకోవాలి.
మనకన్నా ముందున్నారు వాళ్ళు, ప్రభు సంఘం కొరకు ఎంతో ప్రయాసపడిన వాళ్ళు, దేవుడు యోగ్యులని ఎంచి ప్రత్యేకించుకున్నటువంటి వ్యక్తులు అపొస్తలులు, సువార్తను ప్రారంభించినటువంటి వాళ్ళు, కృత నిబంధనని మనకి రాసి మన కొరకు భద్రపరిచినటువంటి వాళ్ళు, ఆత్మ వలన దేవదర్శనం వలన సంగతులు తెలుసుకుని తరతరాలకు స్థిరంగా దేవుని సందేశాన్ని అందించడం కొరకు, దేవుని సందేశాన్ని దర్శనం వలన తెలుసుకుని తెలియజేసినటువంటి అపొస్తలులు మేము కృత నిబంధనకి పరిచయం చేశాము అని తేటగా తెలియజేశారు. ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాం. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కాదు. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి అంటే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి క్రియలు. మేము అలా చేయట్లేదు, మేము ఇలా చేస్తున్నాం. అది ఎందుకు మనకు తెలియజేయబడిందంటే నేడు మనం కూడా అలాగే చేయాలని. మనకి వాళ్ళే మాదిరి, మనం చదివి వదిలిపెట్టేస్తే కాదు. అపొస్తలైన పౌలు గారు నేను మీకు మాదిరి అని చెప్పాడనే మాట తెలియని బోధకుడు ఎవరో ఉండరు. అలాగే బైబిల్ చదివే ఏ విశ్వాసి కూడా తెలియని వాళ్ళు ఉండరు. ఆయా సందర్భాల్లో అవసరం వచ్చినట్టు మాట్లాడతారు. నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి అని ఆయన చెప్పాడని చెప్పేసి మాటలు వల్లిస్తాం. మనం అదే పని చేస్తున్నామా లేదా అనేది ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సేవ నేను ఇలాగూ చేశాను అని ఆయన చెప్తున్నాడు. నీవు కూడా ఆ మాదిరిలో అలాగూ సేవ చేస్తున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన శ్రోతలారు ఆలోచించాలి. మీరు విశ్వాసులైనా బోధకులైనా ఒకసారి ఆలోచించేయండి. అపొస్తలైన పౌలు గారి మాదిరి ప్రకారం మీరు ఆత్మానుసారమైన నవీన స్థితి కలిగి సేవ చేస్తున్నారా లేదా ఆలోచన చేసుకోండి. అదే చేయాల్సింది. మనకి అక్షరంతో సంబంధం లేదు, అక్షరం చంపును. 2 కొరింథీ 3:6 పౌలు గారు అదే చెప్పాడు. ఆయనే మమ్మలను కృత నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు అంటే ధర్మశాస్త్రమునకు కాదు, ఆత్మకే అంటే కృత నిబంధనకే పరిచారకులు మౌటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు అని చెప్పేసి పౌలు గారు తేటగా అక్కడ మాట్లాడటం అనేది జరిగింది. కాబట్టి ప్రియులారా, కృత నిబంధనకి పరిచర్య చేయాలి. యేసుప్రభువు కృత నిబంధనకు మధ్యవర్తి, దేవునికి మానవులకి యేసుప్రభువు మధ్యవర్తి. మనం ఏ నిబంధన ప్రకారం సేవ చేస్తే ఆయన మనకి మధ్యలో ఉండి దేవునితో మనకి సమాధానం ఏర్పాటు చేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఎత్తివేసి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడో ఆ విషయాన్ని మనం గమనించాలి. మనము ఏ నిబంధన ప్రకారం వెళితే యేసుప్రభువు వారు మన తరపున ఆయన ఉత్తరవాదిగా ఉండి మధ్యవర్తిగా ఉండి దేవునికి మనకి ఆయన సంబంధాన్ని లేకపోతే దేవుని కృపను మనకి ఏర్పాటు చేస్తాడనేటువంటి విషయము మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ధర్మశాస్త్రం ప్రకారం అయితే మోషే మధ్యవర్తి, యూదులకిను అలాగే దేవునికి మధ్యలో మోషే గారు ఉన్నాడు. మోషే గారు ఆయన చనిపోకముందే చాలా తేటగా ఇశ్రాయేలీయులకి తెలియజేశాడు, మీ సహోదరుల నుండి నా వంటి ఒక ప్రవక్తని దేవుడు మీలో నుంచి పుట్టిస్తాడు, ఆయన వచ్చినప్పుడు మీరు అన్ని విషయాల్లో ఆయన మాట వినాలి, ఆయన మాట వినకపోతే మీరు ప్రజల్లో లేకుండా సర్వనాశనం అవుతారు అని చెప్పేసి ఆయన చాలా తేటగా తెలియజేసి వెళ్ళాడు. ఆయన వచ్చేంతవరకే ధర్మశాస్త్రం, ఆ విషయాలు సవివరంగా ఉన్నాయి, ముందు వచనాల్లో మనం చూస్తాము. యేసుప్రభువు వచ్చేంతవరకు ధర్మశాస్త్రం తాత్కాలికంగా ఇవ్వబడింది, అది ఒకే ఒక్క జాతికి ఇవ్వబడింది. ద్వితీయోపదేశకాండం 5:1 చాలా స్పష్టంగా మోషే గారు చెప్పాడు, ఈ కట్టడలను అనుసరించి నడవండి. దేవుడు మనతో నిబంధన చేశాడు, మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను అని చెప్పేసి తెలియజేశాడు. ధర్మశాస్త్రము క్రీస్తుకు పూర్వం 1450 ఇవ్వబడింది, అంతకుముందు 2500 చరిత్ర ఉంది, పితరులతో ఈ నిబంధన చేయబడలేదు. అలాగే యేసుప్రభువు వచ్చే వరకు అది కొనసాగింది. 7:33 దాని స్థానంలో కృత నిబంధనని దేవుడు అమల్లోకి తెచ్చాడు.
యేసు ప్రభు రక్తం వలన ఏర్పాటు చేయబడినటువంటి కృత నిబంధన నాటి నుంచి దానిని పొందిన యూదులైన అన్యజనుల నుంచి క్రైస్తవులు అవ్వాలనుకున్న వారైనా కృత నిబంధన ద్వారానే దేవుని సమీపించగలరు దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోగలరు కృత నిబంధన ద్వారానే ఆశీర్వాదము కృత నిబంధన ద్వారానే దేవునికి కుమారులు కృత నిబంధన ద్వారానే పరలోకము అనేటువంటి గొప్ప సత్యాన్ని తెలుసుకొని సంబంధం ఉన్న వాళ్ళే అది నేడు అమల్లో లేదు ధర్మశాస్త్రం అని విడిచిపెట్టి కృత నిబంధన దగ్గరికి రావాలి సంబంధం ఉన్న వాళ్ళు ఇశ్రాయేలీయులు యూదులు మనకి ఏ సంబంధం లేదు మనం వెళ్ళిపోయి అందులో ఇరుక్కున్నాం బయటికి రండి బాబు అనంటే అది వినడానికి ఇష్టపడరు దాని గురించి కష్టం పెట్టుకుంటారు ఎలా చెప్తే మనకు సంబంధం లేని నిబంధన కింద మనం వెళ్ళి తల దూర్చాం శాపగ్రస్తులం అవుతాం బయటికి రాగలిగితే ఏదో రకంగా మనం ధన్యులు దేన్ని మీరు అర్థం చేసుకుని ఆలోచిస్తారని సంగతులు గ్రహించి మీ సొంత రక్షణ విషయంలో మీరు జాగృత వహించి లేఖనాలు వెలుగులో సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని ఆశ్రయించి స్వతంత్రులై ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది నూతన నిబంధన ద్వారా కృత నిబంధన ద్వారా దేవుని పరిచర్య చేసి ఆశీర్వదించబడి నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవం పొందాలి పొందుతారు అని ఆశిస్తూ ప్రేమతో ఈ విషయాలు తెలియజేయడానికి నేను పూనుకున్నాను మిగిలిన భాగాన్ని మరలా నెక్స్ట్ ఎపిసోడ్స్లో కొనసాగించుకుందాం మీ సందేహాలు నివృత్తి చేసుకోవడం కొరకు మీరు మమ్మల్ని సంప్రదించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను విని విడిచిపెట్టినట్లయితే నిర్లక్ష్య ధోరణి మనకి ఎంతో ప్రమాదము అనేటువంటి విషయాన్ని గమనించి ఈ విషయాల పట్ల ఆసక్తి చూపాలని శ్రద్ధగా మీరు సంగతులు తెలుసుకోవడానికి మీరు ప్రయాసపడాలని సందేహం ఉంటే అడిగి తెలుసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను ప్రభు నామములో మరొకసారి మీ అందరికీ వందనములు ప్రార్థన చేసుకుందాం జీవంగల తండ్రి దేవమనాయన మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాం మీ అపారమైన ప్రేమ ఉచితమైన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు మా జీవితంలో మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు గల్తీలకు రాసిన పత్రిక ధ్యానంలో మేము ఉన్నాం తండ్రి ఇది మాకు ఎంతో ఉపయోగకరంగా ఉండినట్లు దీవించండి శ్రోతలందరూ సంగతులు నాయన యోగ్యమైన మంచి మనసుతో ఆలోచన చేసి తమ ఆత్మీయ జీవితానికి మొమాటం లేకుండా మేలు చేసుకోగలిగేటువంటి ఆ యొక్క శక్తిని జ్ఞానాన్ని ఆ యొక్క ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం ప్రపంచాన్ని దేశాన్ని మా రాష్ట్రాలను ప్రాంతాలను పట్టణాన్ని స్థానిక సంఘాలను క్రీస్తు సంఘములన్నిటినీ నాయన ఈ భయంకరమైన వైరస్ నుంచి కాపాడి మీ భద్రతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రపంచంలో గొప్ప మార్పు కలిగినట్లు సహాయం చేయండి దీనివలన ఆత్మ సంబంధమైన పాఠాలు అలాగే నాయన మిమ్మల్ని గూర్చినటువంటి సత్యాన్ని అనేకులు గ్రహించగలిగినట్లుగా సహాయం చేయవలసిందిగా తండ్రి వేడుకుంటూ ఉన్నాం శ్రోతల యొక్క అవసరతలు వారి ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు సమస్తం మీరు ఎరిగి ఉన్నారు మీ కృపచేత అందరినీ అన్ని విధాలుగా ఆదరించండి మరి ముఖ్యంగా ఆత్మీయంగా సత్యంలో ఉండటానికి సత్యాన్వేషణ చేయడానికి ప్రతి ఒక్కరికి సహృదయాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటూ అందరినీ శుభమని చెప్పమని దీవించమని స్పాన్సర్ చేసిన బిడ్డలను తగిన రీతిగా ఆశీర్వదించమని యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నామా పరలోక తండ్రి దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు గోడవల్లి విజయవాడ మా ఫోన్ నెంబరు 9848249128 9866905206 అందరికీ కూడా వందనాలు